ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థాపన కొరకు ఇంతకుముందు ప్రయత్నాలు జరిగినాయి వాస్తవానికి, కాకపోతే మీ ఆశలను సాధ్యం కాలేదు. అలాంటి రిటర్న్ను మళ్ళీ మనం కనుక ఇప్పుడు రివైజ్ చేయించి జూనియర్ కాలేజీని కనుక మన దగ్గర స్థాపించినట్టయితే చాలామందికి 15 గ్రామాలకు మంచి ఉపయోగం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, మన నా దగ్గర ఉన్నటువంటి నేను సంపాదించిన ఈ రిటర్న్ మీకు ఎవరో మీరు తిరిగేటువంటి వాళ్లకు శాంక్షన్ చేయించేటువంటి వాళ్ళు చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ, దీనికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు నా దగ్గర ఎంతవరకు ఉంటే అంతవరకు నేను తప్పకుండా మీతో పాటు నేను కూడా ఉండి కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జూనియర్ కాలేజీ నిర్మాణం, దాని కొరకై శాంక్షన్ లెటర్ కోసము దాదాపు 2021 సంవత్సరంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గర నుంచి, గ్రామంలో ఉన్న పెద్దల దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ పాలకవర్గం నుంచి అందరం కలిసి లెటర్ ఐడీలను పంపించడం జరిగింది ఇక్కడ జూనియర్ కాలేజీ నిర్మాణం కావాలని. అయినప్పటికీ జూనియర్ కాలేజీ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించి వాళ్ళు అలాగే ఆపినారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ యొక్క శాంక్షన్ అనేది కూడా కాజీపేటలో ఐనోలో శాంక్షన్ లెటర్ వచ్చింది, మరి వేలేరు మండలానికి రాగానే ఎందుకు ఆగింది అనే విషయం కొద్ది మమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలిచి మరి దీని మీద మీరు తప్పకుండా దీని మీద దృష్టి సారించాలి, మీ యొక్క ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి ఈ యొక్క శాంక్షన్ లెటర్ తీసుకొచ్చే విధంగా ఒక ఇందిరా గారు ఉన్నారు, అదేవిధంగా పైన మినిస్టర్లు ఉన్నారు సీఎం గారి దగ్గర దాకా తీసుకెళ్లి ఇమీడియట్గా ఇక్కడ శాంక్షన్ చేయించాలని చెప్పి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులను, గ్రామ పెద్దలుగా మమ్మల్ని అందరినీ కోరడం జరిగింది. వారి యొక్క కోరిక మేరకు, ప్రజలందరి ఇష్టం మేరకు విద్యార్థిని విద్యార్థులకు వెసులుబాటుగా ఉండే విధంగా ఇక్కడ కాలేజీ నిర్మాణం కోసం కృషి చేస్తాము, కృషి చేసే విధంగా కూడా మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా గతంలో ఇక్కడ రోడ్డు వైండింగ్ పనులలో, అదే కదా సార్, రోడ్డు వైండింగ్ పనుల నేపథ్యంలో ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మా యొక్క ఇన్ఛార్జ్ వర్యులైన ఇందిరాగారి విషయం దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ యొక్క ఎస్ఎస్సి పరీక్షలు ఉన్నాయి, అక్కడ ఎంపీడీఓ ఆఫీస్ ఇబ్బందికరంగా ఉన్నది, నర్సరీ ఇబ్బందిగా ఉన్నదని మరీ చెప్పడం జరిగింది. దీని మీద కూడా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మేము కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది తీసేయమని, అయినా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించిల్లు. వెంటనే దాని మీద కూడా మేము చర్య తీసుకునే విధంగా చేసి ఆ ఎంపీడీఓ ఆఫీసును, నర్సరీని ఇక్కడి నుంచి తరలించే విధంగా కృషి చేస్తాము. ఈ యొక్క సైడ్ వాళ్ళు ఏదైతే ఉందో గేట్ దీన్ని కాంపౌండ్ వాళ్ళు, ఆ కాంపౌండ్ వాళ్ళను కూడా నిర్మాణం చేపడతాం. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు వరకు అది సరిపోయింది, తర్వాత డ్రైనేజ్ వచ్చేది ఉన్నది, డ్రైనేజ్కి 5 ఫీట్ల సెట్ బ్యాక్ చేసుకొని అక్కడ కాంప్లెక్స్ నిర్మాణం ఏర్పాటు చేసుకొని ఇక్కడ సైడ్ వాళ్ళ నిర్మాణం కూడా చేపడతాం. కాబట్టి దాని అందరూ ప్రజలందరూ సహకరించాలి, మా యొక్క నాయకులందరూ సహకరించి అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ యొక్క శాంక్షన్ లెటర్ ఏదైతే ఉందో దీన్ని మా యొక్క సింగపురం ఇందిరా గారికి కూడా మేము అందజేయడం జరుగుతుంది, మా యొక్క మండల శాఖ, గ్రామ శాఖ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ మాకు సహకరించే విధంగా ఉండాలని చెప్పి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. పివి నరసింహరావు గారు చదివినటువంటి స్కూల్ ఇది, గ్రామం ఇది, మంచి మంచి విద్యావేత్తలు, మేధావులు, మినిస్టర్లు ఇక్కడి నుంచి ఎదిగినటువంటి స్థాయి. కాబట్టి దీన్ని మొక్కవని దీక్షతోటి, పట్టుదలతోటి, దృఢమైన సంకల్పంతో దీన్ని నెరవేర్చే విధంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు వరుసలో ఉంటారు, ఉండి ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సీనియర్ నాయకులు, గ్రామ శాఖ నాయకులు, మండల శాఖ నాయకులు, వార్డ్ మెంబర్లు, యువజన నాయకులు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రిన్సిపాల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊహించుకుంటున్నాం. 1 to 10 కూడా ఇక్కడనే చదువుకున్నాను సార్, మేమందరం ఇక్కడ పూర్వ విద్యార్థులమే, ఇక్కడ నిల్చున్న ఈ వరుసలో నిల్చున్న వాళ్ళందరం కూడా పూర్వ విద్యార్థులమే. కాబట్టి స్కూల్ను దృష్టిలో ఉంచుకొని విలేజ్ డెవలప్మెంట్, పోలీస్ స్టేషన్ నిర్మాణాలు లేవు, మండల కాంప్లెక్స్ నిర్మాణం కూడా మా యొక్క ఇందిరా గారి ఆధ్వర్యంలో ఆ మండల కాంప్లెక్స్ నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.